श्री दुर्गाय नमः। हाय टू ऑल, दिस इज वदिना मर्दल सरदा व्लॉग। सो व्लॉग वच्चेसी इदि सेकंड डे पूजा व्लॉग। अय्या अक्का नी गोंतुकु एमैंदि अनुकुंटुंडोच्चु, ई अदे अरसुडु पिल्चुडु इटूरुकुडु अटूरुकुडु वाटर अयिते एदि पडता वाटर दागिस्तां अन्नमाट आडुकुंटा आडुकुंटा। इदैते दसरा अयिपोयिंदि 12th రోజు అక్టోబర్ కి 13th రోజు అయితే ఫుల్ రెస్ట్ లో ఉన్నాం। 14th రోజు నేను ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తున్నా, అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత బిజీ ఉన్నాం ఎంత టైర్డ్ ఉన్నాం అనేది। ఇంకా సెకండ్ డే అంకుల్ ఆంటీ వాళ్ళు అంటే వెంకట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అన్నప్రసాదం చేపిస్తారు। సో అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ది ఇదంతా అన్నమాట। ఇంకా పల్లవి అయితే మన పిల్లలు వస్తారు కదా వెనకల వెనకల, వాళ్ళకైతే అన్నాలు గిట్ అన్ని పెట్టిస్తుంది। శివ లైన్ కంట్రోల్ చేస్తుండు, వెంకట అక్కడ అన్నలన్నీ చూసుకుంటుండు, చరణ్ వీడియో తీస్తున్నాడు, మనోళ్ళందరూ వెనకల కవ్వు। నేను ఆడ శ్యామ్ పాపను ఎత్తుకొని నిలబడ్డా, శ్యామ్ గారు ఎందుకో అలిగినప్పుడే నిద్రలోకి వెళ్ళి లేచి వచ్చి ఇంకా చిన్న పిల్లలాగా నేను ఎత్తుకున్నాను, అందరు తిడుతురు దిగు అమ్మ మీకేంచి అని చెప్పేసి। కానీ ఎంత పెద్ద అయినా మన పిల్లలు మన పిల్లలే కదా। శివకైతే ఒర్రి ఒర్రి గొంతు ఇట పోయింది లైన్లో నిలబడమని। నెక్స్ట్ ఇంకొచ్చేసి మన అమ్మవారి అలంకరణ, అలంకరణ అంటే మీకు చెప్పినా కదా ఫస్ట్ డే నేను చీరలు కట్టేయాలని మస్తు నారాజులు ఉండే అనేసి, ఇక సెకండ్ అయితే ఏమన్నా నేను చీర కట్టేయాలని ఫిక్స్ అయిపోయినా, చీర కట్టిద్దామని ఫిక్స్ అయిపోయినా కాబట్టి కొంచెం పంతులు వాళ్ళు గిట్ట రాక ముందుకే ఒక 2 అవర్స్ ముందు నుంచే నేను ప్రిపేర్ అయితే అవుతున్నానమాట। శారీ కట్టాలంటే ఏ విధంగా కట్టాలి, ఏం చేయాలి, ఇంత పెద్ద ఉంది అమ్మవారు ఎట్లా తీసుకోవాలని। కానీ మనకి ఏం ప్రాబ్లం లేకుండా అది మనం తీసుకునే గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ కదా, ఆల్రెడీ హైట్ 7-6 ఫీట్స్ ఏమో, బాగానే హైట్ అయితే చాలా పెద్దగా వచ్చినాయి అనమాట శారీస్ చూడండి, నేను పట్టుకుంటే నాకు వీడికి వచ్చేసినాయి। సో అంత హైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం అంత ప్రాబ్లం కాలే, వేరే శారీస్ కట్టిస్తే మాత్రం చాలా చిన్నయినాయి అమ్మవారికి, బట్ ఈ శారీస్ అయితే మంచిగా కుదిరినాయి చూడండి। ఫస్ట్ డే అట్టట్లా కట్టించిన అర్థం కాలేదు, అర్థమైన కాడికి నేను కట్టించిన అనమాట। అది కట్టేయడం అంటే నేను కింద నిలబడి డైరెక్షన్స్ ఇస్తా, పిల్లల్ని 3-4-5 మందిని నిలబెడతాడా వాళ్ళతో కట్పిస్తా। ఇక అది ఆ రోజు అలంకరణ, అమ్మవారికి గ్రీన్ కలర్ చీర విత్ నావీ బ్లూ కలర్ బార్డర్, ఇంకా అన్నీ అమ్మవారికి గంధము కుంకుమ సైడ్ల చెంపల గంధము కుబేర కుంకుమ నెయిల్ పాలిష్ కానీ అండ్ ఇంకేంటిది హెయిర్ దువ్వన దూసి దువ్వడము అన్ని మైదాకు పారాని పసుపు అన్నీ పెట్టి అమ్మవారికి అయితే అలంకరణ చేసేసుకుంటాము। దాని తర్వాత పూజకు అన్నీ రెడీ పెట్టుకుంటున్నాము, ఎందుకంటే అయ్యగారు వాళ్ళు వస్తే మళ్ళీ కొంచెం లేట్ అయితే ముత్తుకుంటారు కదా, అట్లా అనేసి అయితే ఎంత చేస్తాం మేము మార్నింగ్ పొద్దుగాల లేచినప్పటి నుంచి 7 గంటల నుంచి రాత్రి అయ్యగారు వచ్చే వరకు నాన్ స్టాప్ చేసినా కూడా వర్క్ మాకైతే అసలు పనే తీరదు, నాన్ స్టాప్ చేస్తూనే ఉంటాం కానీ అస్సలు కాదు। ఇంకా బయట బాధ్యత మొత్తం వెంకటది ఉంటుంది, ఇక్కడ లోపల అమ్మవారిది మొత్తం నాది ఉంటుంది, ఇంకా అమ్మ ఇంటికాడ మొత్తం అక్క మమ్మీ పల్లె వాళ్ళు చూసుకుంటారు, బయట మొత్తం ఈ ట్రస్ ఏదో బ్యాండ్ గీండు లైటింగ్ గీటింగ్ అంతా శివది ఉంటుంది అనమాట చూసుకోవడము। ఇక పల్లవి అయితే అన్నీ మిక్స్ అనమాట, అన్నీ మిక్స్ చేసి బయటికి అన్నదానం కాడికి ఏం కావాలో చూసుకుంటుంది, అంటే ఇంట్లో మిక్సీ వేసేయడము అది ఇది ఏమైనా లేవన్నా సెట్ చేసుకోవడం, ఇంకా లోపల అన్నప్రసాదం కాడికి అన్నీ చూసుకుంటుంది। ఇక్కడ అమ్మవారికి నేను బయట నిలబడి కాల్ చేసిన పల్లవి పంపి అంటే పంపిస్తుంది ఆల్ మిక్స్. ఈసారి శైలు కొంచెం రెస్ట్లో ఉంది కాబట్టి ఇంకోటి చెప్పాలంటే మీకు ఈరోజు 14th, ఈరోజు గిట్ట ఇంకా శైలు డెలివరీ కాలేదు, ఇంకా అందరూ డెలివరీ వ్లాగ్ అడుగుతారు, డెలివరీ వ్లాగ్ వేయాలంటే ఫస్ట్ డెలివరీ కావాలి, ఇంకోటి ఏంటంటే డెలివరీ అయితే మేము అసలు ఆడెందుకుంటాం చెప్పు, పూజ కాడ అమ్మవారికి ఎవరు ఉండరు, ఇంకా డెలివరీ కాలేదు, అమ్మవారు నిజంగా ఉంది అంటే నిదర్శనమే శైలు అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా డెలివరీ అవుతుందని అన్నీ ప్యాక్ చేసి పెట్టినాం కూడా మళ్ళీ అమ్మవారు ఇంటికి పంపించింది, శైలు బతుకమ్మ రోజు గిట్ట ఇంటికి వచ్చి మళ్ళీ ఆడింది గిట్ట। ఇక వర్షం అయితే పడుతుంది బయట గట్టిగానే, అందరు లోపలికి వచ్చారు, మిగతా వాళ్ళంతా డిస్పాచ్ అయిపోయారు బయట, ఇక అయ్యగారు అయితే పూజ చేపిస్తున్నారు పూజ కాడ నేనైతే ఇక పక్కకు కూర్చొని అన్నీ చెప్తుంటా ఇది అదనంటే ఇక అన్నీ అందిస్తూ ఉంటాము।
వెంకటపల్లి ఫస్ట్ డే వెంకటపల్లి కూర్చుందాం అనుకున్నారు. మా అన్న వదిన వాళ్ళు కూర్చురు అంటే వాళ్ళకి కొంచెం మళ్ళీ వెనక ముందు అయితే పూజ కాడికి రాకుండా అయితే మేము అన్నట్టు కూర్చుంటామంటే సరే అని పల్లవి వెంకటని పక్కకు కూర్చోబెట్టి అన్న వదిన వాళ్ళు. ఇక పూజలు అయితే మన దగ్గర అట్లా నిమ్మలంగా పూజలు అయితే అవుతాయి. ఏ హడావిల్లు అవి ఇవి కాకుండా సింపుల్గా చేస్తాం మేము పూజలు. మరి అంత ఆర్భాటం అన్నట్టు ఏం కాకుండా రోజువారీ అమ్మవారికి ఏం కావాలా చీర సార ఆవిడ బియ్యము అవన్నీ ఉంటాయి కదా అట్లా అన్నీ అమ్మవారికి ఏవేవైతే పూలు పండ్లు ఏదేదైతే అవసరం ఉంటుందో అవన్నీ తీసుకొచ్చి అట్లా సింపుల్గా చేసుకుంటూ ఉంటాము. ఇక నా పని నాకే వీడియోలు చేశాడు కానీ ఇన్ని కన్నా వీడియోస్ చేసి పెట్టినా అంటే నా ఫోన్ నిండిపోయింది. కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేద్దామంటే టైం లేదు. ఒకప్పుడు నేను పెద్ద లాంగ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ వేయకపోయినా షార్ట్ అన్న ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వేసేదాన్ని. బట్ ఇప్పుడు అవి కూడా వేయలేను అనమాట. ఈసారి అయితే మహా ఆర్తివి కానీ చాలా ఉన్నాయి వీడియోస్ కానీ వేయలేను. వేయలేకపోయినా టైం లేక మొత్తం రోజంతా ఇట్లా చూసి ఇట్లా చూసేలోపు గడిచిపోయింది మాకు. ఆ టైంలో నేను అసలు వీడియోస్ ఎడిట్ చేసేంత ఓపికేట లేకుండా ఇంకా చేయలేకపోయినా ఆడితే ఇస్తున్నాం అమ్మవారికి. మంచిగా జరుగుతాయి పూజలు 9 డేస్ కూడా ప్రశాంతంగా. ఇంకా టైమింగ్ పిల్లల టైమింగ్ చూసుకుంటాం ఫస్ట్. కానీ ఈసారి కొంచెం ఏమైందంటే పిల్లలు 8 o'clock వస్తారు బట్ పూజలు 6 o'clockే వేయించిన అనమాట. అంటే ఫస్ట్ 2-3 డేస్ 8 o'clockే అయింది. తర్వాత ఇంకా కొంచెం మన అయ్యగారికి హెల్త్ బాగాలేకుండానికి కొంచెము జల్దీ వచ్చి చేసిపోతానమ్మ నాకు అస్సలు హెల్త్ సహకరిస్తలేదంటే సరే అని చెప్పేసి 6 o'clock స్టార్ట్ చేసినాం. కొంచెం మన పిల్లలు అయితే టైంకి రాలేకపోయారు. అందరు వచ్చారు బయటికి నుంచి మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ చాలామంది మస్తు మంది వచ్చారు కానీ మన పిల్లలు కొంచెం లేట్గా రావడం జరిగింది. అంతే ఇక వాళ్ళు వచ్చినాకేట కొంచెం సేపు పూజ చేసుకొని అన్నీ చేసి అన్నదానం ప్రతి ఒక్క పొద్దు ఇడిచి సామ్ నేను ఆర్త చేతిలో పట్టుకుంటూ ఊపడానికి ట్రై చేస్తుంది. వీళ్ళకి మంట చూసి ఊపడం అలవాటు అయిపోయింది. అది ఆర్తని బి చూస్తలేదు ఊపుదామని చూస్తుంది చూసిన శైలిగా సామ్ గారు. ఇంకా పల్లవి వెంకట దర్శనం చేసుకోరు ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. మేము ఈసారి మామూలుగా కుంకుమార్చన చేసింది కింద గౌరమ్మ దగ్గర పెట్టి కలశం దగ్గర పెట్టి పంచుతాము. కానీ ఈసారి ఎవరికైతే మన అమ్మవారి దగ్గరకు వచ్చిర్రో వాళ్ళకి అదృష్టమే అని చెప్తాను నేను. ఎందుకంటే అమ్మవారి పాదాల కింద కుంకుమ అనమాట. అంటే ఆమె 9 రోజుల నుంచి 10 రోజుల దాకా ఆమె కాళ్ళ మీద పడ్డ కుంకుమ మన నొష్టికి అనమాట. అంటే ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ కుంకుమ దొరకదు. కానీ అట్లాంటి ఒక కుంకుమ మాత్రం అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ గాజులు కుంకుమ ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉండే చాలామంది అడిగారు కానీ నేను అప్పటికే కొన్ని వందల మందికి ఇచ్చినాము. కానీ ఇంకా లేట్ అయిపోతుంది అంటే గాజులు కుంకుమ కానీ చీర శారీస్ బీట్ పెడదామనేసి చీరలు తీసినాము. చాలా చీరలు తీసినాము కానీ ఆడ 1-2 పెట్టే వరకు 1 చీరకి 2 చీరకి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటారు. అంటే ఈసారి పర్మిషన్లు లేవు కదా, ఏది పెట్టినా కూడా ఇది పర్మిషన్ లేదు అది పర్మిషన్ లేదు అని పొద్దున్న నుంచి మమ్మల్ని దమ్ అయింది. ఎంత పర్మిషన్లు తీసుకున్నా లాస్ట్ మూమెంట్కి వచ్చి ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు పోలీసు వాళ్ళు సతాంచు అంటే ఈ పర్మిషన్ లేదమ్మా చూడండి వెంకట్గా అర్థం చేసుకోండి మీరే మీరు పెద్దోళ్ళు అంటే మీరు అన్నీ తెలిసిన వాళ్ళు మీరు 10 మందికి చెప్పాలా మీరు ఇట్లా చేయొచ్చు అని ఉల్టా మనకే సంలాంచిపోతారు అనమాట. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. మీరు ఏదన్నా రూల్స్ పాటించండి అది పాటించండి ఇది పాటించండి అనేసి ఉల్టా మనకే చెప్పడంతో మనం సైలెంట్గా కావాల్సి వచ్చింది అనమాట. ఇక మమ్మీ అయితే పాట పాడుతుంది. పంతులు షాక్ అయిపోయింది మమ్మీని చూసి, అమ్మో ఇంత మంచిగా పాడుతుంది పాట అనేసి. ఇంకా పూజ అయిపోయింది. పల్లవి వెంకట ఇంకా ఒళ్ళు పెట్టినాక ఇంటికి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు ఈ వీడియో 25-27 మినిట్స్ ఏముంది. గొంతు బాగాలేకపోయినా సరే అంతసేపు నేను వాయిస్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఓన్ వాయిస్ ఇచ్చేద్దామంటే డైరెక్ట్ వీడియో 1 అవర్కి ఎక్కువనే అవుతుంది. అంత లాంగ్ వీడియో వేయాలంటే మినిమం 5 రోజులు పడుతుంది అనమాట వీడియో అనేది మనకి పోస్టింగ్కి పెడితే వీడియో అనేది కంప్లీట్ కావడానికి. సో ఆ వీడియోని మొత్తం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఓన్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోస్ అనేది కొంచెం లేట్గా చేసుకుంటూ వచ్చినాం. ఇంకా పూలు అందరికీ వచ్చిన వాళ్ళకి ముత్తైదులకు అందరికీ నెత్తిలో పూలు పెట్టుకోమని పూలు అయితే అక్కడికి బాస్ చేసేసినాము. తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు అందరూ. ఇంకా పూజ అయిపోయినాక కరెక్ట్ 8:30 to 9 o'clock స్టార్ట్ అయితే క్రౌడు మార్నింగ్ 4 గంటలకు మబ్బుల కరెక్ట్ 4 o'clock దాకా
నాన్ స్టాప్ పబ్లిక్ నాన్ స్టాప్ వస్తున్నారు తెలుసా. అంటే ఎవ్రీ ఇయర్ మేము దాండియా కానీ డీజే పాటలు అవి పెట్టుకొని ఏదో ఆడుతుంటాము, కానీ సార్ మాకు ఆడే అంత అవకాశం రాలేదన్నమాట. అసలు అంటే ఆడదామని వరకు ఎవరైనా ఒకరు వస్తున్నారు, ఎవరైనా ఒకరు వస్తారు, శారీస్లో ఉన్నాం కదా, వీడియోస్ అనేది ఎందుకు మళ్ళా మంచిగా ఉండదు కదా, ఎవరు పడతారు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే బాగుండదు అన్నట్టు కొంచెం ఆడేటప్పుడు జాగ్రత్త ఆడడమో లేకపోతే ఆడడమే ఆపేయడమో అట్లా చేసినాము. అందుకని లాస్ట్ రోజు అయితే కుర్తా వేసుకుని ఉండే కానీ అందరూ అయ్యా శారీ ఇలా కట్టుకుంటారు అనుకున్నాం, శారీ ఎక్స్పెక్ట్ చేసినాం అన్నారు, బట్ శారీ కట్టుకుంటే అంత కంఫర్ట్గా ఆడలేమని కుర్తాలు అయితే వేసుకోవడం జరిగింది. పెద్దక్క వచ్చేసింది, పెద్దక్కది పాపం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చేసుకోవాలా, మళ్ళీ మల్కాజ్గిరికి పోవాలా, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పూజ ఇట్ట వేసుకోవాలా, మళ్ళీ రావాలా పూజ టైం వరకు. పెద్దక్క వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి ఉరికింది, ఇంటికాడ వంటలు అన్నీ ఎట్లనో ఏందో చూస్తా చేస్తాం, మళ్ళీ అన్నీ సంభాలించుకోవాలని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఈడ బియ్యం పోయినాకని వెయిట్ చేస్తున్నాం, అక్క ఇంటికి వెళ్ళి కదా అక్కని తీసుకుంటామని చెప్పినాం. తొలి బియ్యం మన ఇంట్లోకి వెళ్ళి అనమాట, లాస్ట్ టైం గుర్తుకుని మీకు అందరికీ చెప్పినాం కదా లాస్ట్ ఇయర్ మన ఇంట్లోకి వెళ్ళి 9 రోజులు 9 సార్లు బియ్యం పోయాలని చెప్పారని చెప్పేసి. సో ఒడి బియ్యం కలుపుకొచ్చినండి. పొట్టిది బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీ అంట, అంటే చాలా పెద్ద ఫ్యాన్ అంట నాకు. వదిన మధ్య సరదా బ్లాగ్ ట్రిప్ అంటే చిన్న చెప్తుంది, చిన్న కాదు నాకు పెద్ద అయినవాడాలని నేను అంటున్నా. సిగ్గు పడుతుంది ఇప్పుడు ఇంట్లో అరుసు అంత గట్టి గట్టిగా గౌతమ్ అక్క వచ్చింది. హై టు ఆల్ దిస్ ఈజ్ వదిన మధ్య సరదా బ్లాగ్స్ అని అంటుంది, బట్ ఇక మాత్రం కొంచెం సిగ్గు పడుతుంది. నాకైతే వాటర్ ఒకటి ఇన్ఫెక్షను ట్రాట్ ఇన్ఫెక్షను, ఇంకొకటి హోమంకి అది వేస్తాను కదా మన ఏమంటారు గుగ్గిలం, సో అది ఎక్కువ అంటే మేము ఆడనే వెళ్ళేటప్పుడు అమ్మవారు వెళ్ళేటప్పుడు ఆడనే కూర్చున్నాం కదా కొంచెం సేపు, అప్పుడు ఎక్కువ పడ్డది ఒకటేసారి హెవీగా, అది బాగా పీల్చుకున్నప్పుడు అది ఇన్ఫెక్షన్ ఒకటి. ఇంకొకటి అరిసి 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 ఎక్కువైంది, అంటే వీళ్ళని పిలిచి ఇవాళని పిలిచి వీళ్ళు రండి ఇవాళ రండి ఇది ఇది ఏంటి అది ఏంటి అనేసి అరిసి అరిసి అయింది. ఇక చాలా అనుకోండి, ఇంకా చాలా అయినాయి, నెక్స్ట్ వీడియోలలో మెల్లమెల్ల విలువెల అవుతుంది. సో అట్లా గుంత అయితే అట్లా అయిపోయింది, ఒడిబియ్యం పోయడం జరిగింది. నేను దీవెనారతి బియ్యం ఇచ్చేసిన, ఎప్పుడు ఒడిబియ్యం పోసినప్పుడు అక్క నా చేతులు పోయినాయదు, అంటే అందరూ 5 మందితో బయటతో వెతికిపించి మరీ ఓపించి తర్వాత దీవెనారతి బియ్యం అనేది నా చేతితో పెట్టమంటారు. దీవెనారతి బియ్యం పెట్టేసినాక అక్క అయితే ఇంటికి పోతుంది. ఈ ఇంటికాడ అయితే మేము ఆల్మోస్ట్ ఇక్కడ పూజ చేసుకొని వచ్చే లోపు ఒక 10 మంది పిల్లలు అయితే ఇంటికి పోయి మొత్తం అన్నీ సెట్ చేసేసి బఫింగ్కి పెట్టేటోళ్ళు, బాయ్స్కి బఫింగ్కి పెట్టేస్తారు, గర్ల్స్కి కూర్చోబెట్టి పెట్టారు కదా, గర్ల్స్కి లోపల ఇంట్లో కూర్చోబెట్టి పెడతారు. ఒకప్పుడు మేము అందరం కలిసి కూర్చొని తింటుండే. ఇంకా ఏమైతే మీకు ఐడియా ఉండొచ్చు, అక్క వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటుంది కదా ఫేమస్ అయింది ఈ మధ్యలో అంటే వినాయకుని కోసం ఏదో చెప్తుంటే ఫేమస్ అయింది. సో అక్క వాళ్ళ గిట్ట వచ్చారు, మేము తినేటప్పుడు వచ్చారని అక్కని గిట్ట పిలిచి ఇంటికి పిలిచి తినబెట్టి మరీ పంపించినాము. కొంచెం స్పైసీగా అయినాయని మెల్లమెల్ల తినింది. ఇక పల్లెవ్ అయితే ఒక సెల్ఫీ తీసుకుంది అమ్మతోటి. ఇక డాన్స్ అయితే స్టార్ట్ చేసినాము, ఫుల్ ఎంజాయ్ చేసినాము. సెకండ్ డే అయితే అసలు ఫస్ట్ డే డల్గా ఉన్నామంటే పూజలు చేసుకున్నాం వెళ్ళిపోయినాం గమ్మున అమ్మ అవుతలేదని చెప్పేసి. సెకండ్ డే వాన పడ్డది, వాననే పడని భూకంపం మీద రాని మాకు సంబంధం లేదనేసి ఎగురుడు ఎగురుడు నా శారీ అయితే సగం వరకు పచ్చిగైంది ఏమన్నా అని చెప్పేసి ఆడుకున్నాము. ఎందుకంటే శైలు డెలివరీ పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు అందరికీ, ఏ టైంలో అవుతుందో చెప్పలేము నార్మల్ అని చెప్పారు. ఫస్ట్లో సిజరీన్ అన్నారు, తర్వాత నార్మల్ అన్నారు. ఇంకా మళ్ళా ఎందుకు మళ్ళీ ఆడకుండా అవుతారు, అమ్మ వాళ్ళు గిట్ట తమ్ముళ్ళు ఉండరు పల్లె వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం ఆడాలని చెప్పి. ఇంకోటి ఆ రోజు అదేమంటారు ఆ జోష్ వేరే ఉండనమాట, మాకు ఒక రేంజ్లు వేసుకున్నాం అనమాట. అసలు ఇంకా మా దగ్గర చెప్తున్న 50 మంది దాకా ఉంటాము. పిల్లలందరూ పూజకు లేట్ అయిపోయారు, చాలామంది పనులు చేసుకొని ఇంటికి పోయి స్నానాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వచ్చేవరకు లేట్ అయిపోతుంది. ఇంకా నా టీం కోసం అయితే స్పెషల్గా చెప్పని అవసరం లేదు, నా శ్రీ వినాయక కలెక్షన్ టీము మనీష ఆర్తి యామిని ఇంకా అసలు ఇంకా వాళ్ళ ముగ్గురు కోసం అయితే నేను ఏం చెప్పలేనమాట, అంత సపోర్ట్ చేశారు నాకు. నేను ఈసారి అయితే దసరాకి 15 డేస్ ముందు నుంచి 15 డేస్ దసరా అంటే ఒక 10 రోజులు దసరా 15 డేస్ ముందు నుంచి దగ్గర దగ్గర 4 రోజులు అవుతుంది, ఒక్క శారీ కూడా అసలు ఏం జరుగుతుందని నేను అడగలేను. పిల్లలే మెయింటైన్ చేసుకోరనమాట మొత్తం, ఏది ఉన్నా కూడా నా పిల్లలు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు వాళ్ళే ఇంటికి వచ్చిన కస్టమర్స్కి చూపించడము
అమౌంట్ లెక్క చేసుకొని పెట్టుకోవడం, ఎంట్రీలు చేసుకోవడము, ఆన్లైన్లో ఎంత అమౌంట్ అయింది, ఏమైంది, ఎన్ని శారీస్ పోయినాయి, ప్రతి ఒక్కటి మళ్ళీ అక్కడ చూసుకురు నా ముగ్గురు పిల్లలు. మళ్ళీ ఇంటి దగ్గర అమ్మవారి కాడ సేవ, ఏదంటే అది, ఏది ఏదంటే అది తెలుసా, మొత్తం నా దగ్గరే ఉండిపోయారు. బట్టలతో సహా తెచ్చుకొని ఇంకా నా దగ్గరనే ఉండి ఇక్కడనే ఫ్రెష్ అయ్యకుంటా, ఇక్కడనే వండుకుంటా, ఇక్కడనే మొత్తం శారీస్ చూసుకుంటా, ఇక్కడ ఇంట్లో అమ్మ వాళ్ళకి చూసుకుంటా, వంటల కాడ హెల్ప్ చేసుకుంటా, పూజ కాడ నాకు హెల్ప్ చేసుకుంటా, అక్కకి పని ఎక్కువైతుంది, అమ్మ వాళ్ళకి పని ఎక్కువైతుంది అని ఇంటికి గిట పోలేరు పిల్లలు, తెలుసా, నా దగ్గరనే ఉండి చేసారు. సో నా సైడ్ నుంచి అయితే నా పిల్లలకి థ్యాంక్ యూ చెప్తాను నేను, అట్లా అనమాట. ఇంకా మేమైతే అంటే కొంచెం సేపు ఆడడానికి వెనక ముందు అయిన తర్వాత జోష్లో ఏది పడుతుంది ఆడుతున్నాం, మస్తు ఎంజాయ్ చేసాం డాన్స్ ఆడేటప్పుడు. అయితే డాన్స్ ఆడినాక తర్వాత వెంకట శివ వాళ్ళు జరసేపు అంతరాక్షణ అని చెప్పి అదేదో అమ్మవార్ల పేర్లు చెప్పాలి నాన్ స్టాప్గా అది ఇదని చెప్పారు. అదైతే హైలైట్ ఉండే. నేను సెకండ్ ట్రిప్లో అయితే నాకు మౌనవ్రతం అని తప్పించుకున్నా, అంత భయం ఏంది ఎడగొడతారు అనేసి, మర్చిపోయినా ఆగిపోయినా తప్పు చెప్పినా కొడతారనమాట. అదైతే హైలైట్ అంటే హైలైట్ ఉండే అనమాట. ఇంకా పిల్లలందరం కలిసి ఆడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గర్ల్స్ గిట్ట ఆడ ఊసురు స్టేజ్ మీద వీడియో తీయలేం, కానీ అలసిపోయారు, చాలా అలసిపోతున్నాం అనమాట. పూజలు హెవీగా వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు, ఇంట్లో శారీస్ ఒకటి పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ శారీస్ టోటల్ క్లోజ్ అనమాట, బట్ ఈసారి శారీస్ది. మళ్ళీ దానికి తోడు శైలు కూడా, అంటే ఇప్పుడు పూజ కాడ ఏం హెల్ప్ చేయలేను, అంటే వంగడం నవ్వడం అట్లా కాకుండా పూజ కాడ మీరు చూసుకొని తమ్మా, నేను పైన పోయి కూర్చుంటాను, శైలు గిట్ట ఫస్ట్ ఫ్లోర్లో పోయి బట్టల కాడ కూర్చొని అంటే లెక్కలు అన్నీ రాసుకోవాలి, అది ఎంట్రీలు చేసుకోవాలి, ఏం శారీస్ ఎన్ని పోతున్నాయి ఎన్ని పోతున్నాయి అని చెప్పి ఫుల్ శారీస్ కూడా క్రౌడ్ ఘోరంగా వచ్చారనమాట ఇంటికి, అవి ఎంట్రీలు చేసుకోవడం. ఇక పల్లవి అయితే కింద చూసుకున్నాడు, మళ్ళీ పైనకి వచ్చి పైన చూసుకున్నాడు. ఎవరైనా ఎక్కువ తక్కువ పబ్లిక్ వస్తే బయట కూర్చోబెట్టడం కానీ, ఇంకా వాళ్ళకి ఏమైతే లేవనుకుంటారు వాళ్ళకి సజెషన్ ఇవ్వడము, పిల్లలకి చెప్పడము, మెయింటెనెన్స్ చేసుకోవడం, మొత్తం పల్లవి చేసుకుందనమాట. ఈ 5 మంది ఇంకా అసలు పల్లవి, శైలు, 3 పిల్లలు వీళ్ళు, ఇంకా ఫుల్ నాకైతే సపోర్ట్ అనమాట. శైలు ఆ స్టేజ్ ఉంటుంటే సపోర్ట్ చేసింది, పల్లవి అక్కడ అంతా కింద అన్ని పనులు చేసుకుంటే మళ్ళీ శారీస్ కాడికి వచ్చి శారీస్ని మెయింటైన్ చేసుకోవడం. నేనైతే ఒక్కదాన్ని, నేను వర్క్ ఎక్కువ చెయ్యి, అబద్ధం ఎందుకు, నేను నిజంగా చెప్పేస్తా, పని అయితే నేను చెయ్యా కానీ మెయింటెనెన్స్ చేసుకుంటా, అంటే అమ్మవారి కాడ అలంకరణ అది ఇది ఉంది, ఏం సామాన్లు లేవు, ఏం సామాన్లు, అమ్మకు డైలీ నవరాత్రిలో అమ్మవారికి పూలదండ మన బింటు అని ఉంటాడు వాడు వేపిచ్చేస్తాడు, ఒకవేళ 100 రోజైనా మిస్ అయినా మనం కవర్ చేసుకోవాలి. నిమ్మకాయల దండ డైలీ 108 నిమ్మకాయల దండ అమ్మవారికి, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు కానీ, కాటిక కానీ, అన్నీ A to Z ఏది ఉందో అన్నీ నేను చూసుకోవాలి. మళ్ళీ పూలు తెప్పియాల, తమలపాకులు, కొబ్బరికాయలు, అన్ని పనులతో సహా అన్ని నైవేద్యాలు. ఈసారి నైవేద్యాలు చేసేంత టైం గిట్ట లేదు, ప్రతిసారి అమ్మకి నా చేతితో నైవేద్యాలు ఎక్కుతాయి, అంత టైం ఉంటుంది అనమాట. సాయంత్రం కాగానే నైవేద్యాలు చేస్తాము. ఇగో శాంపప్ప గాడు చూడు ఎట్లా చేస్తుండు, టెడ్డిబేర్లా కూసుండు సలికి. కానీ ఈసారి అయితే నాకు టైం లేక నేను నైవేద్యాలు గిట్ట వెళ్ళాన్ని, పల్లవి అక్కనే చేసారు. కానీ లాస్ట్ రోజు నేను వంట చేస్తాను ఫిక్స్ అయిపోయి, పన్నీర్ బిర్యానీ, మిల్మేకర్ మంచూరియా, షీరా అన్నము, టమాటా పచ్చడి, క్యాబేజ్ పచ్చడి, దొండకాయ ఫ్రై ఇవన్నీ పెట్టినాము. కానీ అసలు టైం లేక చూసి అమ్మాయి మొచ్చట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళే రెడీ చేసేసారు. ఈ ఇక్కడికి నుంచి అయితే అంతరాక్షన్ స్టార్ట్ అయింది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కోచమ్మ గణేశుడు ఈశ్వరుడు శివుడు శివుడు నాగరాజు.
తరుడు కృష్ణుడు నాగరాజ్ ఈశ్వరుడు నల్లపోచమ్మ
మార్కెట్ యూజ్ చేయాలా.